క్రీస్తునందు ప్రేమైన టీవీ ప్రేక్షకులకు మా యొక్క హృదయపూర్వక వందనాలు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో శరీరారెవ్వరు మన ప్రభు అయిన యేసయ్య అనేటువంటి కీర్తన పాడి మనం దేవుని మహింపరుద్దాం. శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు నమ్మదగిన వాడే నలు దిశలా నెమ్మది కలుగచేయువాడే నమ్మదగిన వాడే నలు దిశలా నెమ్మది కలుగచేయువాడే నాజీర్ వ్రతము జీవితమంతా అనుసరించినాడే నాకై నిలువెల్ల సిలువలు నలిగి కరిగినాడే నాజీర్ వ్రతము జీవితమంతా అనుసరించినాడే నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడే నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే జీవితకాలమంతా ఆశ్చర్య క్రియలు చేయుచు తిరిగినాడే నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు పునరుద్ధానుడే జయశీలి మృతిని గెలచి లేచినాడే పునరుద్ధానుడే జయశీలి మృతిని గెలచి లేచినాడే శ్రేష్టమైన పునరుద్ధాన బలమునిచ్చినాడే నాకై అతి త్వరలో మహిమతో రానయున్నవాడే శ్రేష్టమైన పునరుద్ధాన బలమునిచ్చినాడే నాకై అతి త్వరలో మహిమతో రానయున్నవాడే శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని
పరిశుద్ధునికి శరీరారవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. కీర్తన శ్రద్ధగా ఆలకించిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియులైన మన కాపురి టీవీ ప్రేక్షకులందరికీ ఎక్లేషియా క్రైస్ట్ మినిస్ట్రీస్ తరఫున మా ప్రేమపూర్వక వందనములు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో దైవజనులు బ్రదర్ ఆర్ డానియల్ గారు మనకు దైవ వర్తమానం అందించెదరు. శ్రద్ధగా విని ఆత్మీయ మేలు పొందవలసినదిగా అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరులకు, మన రక్షకుడను ప్రభువైన యేసు క్రీస్తు నామమున నా యొక్క హృదయపూర్వక వందనాలు. ప్రియా సహోదరి సహోదరులరా, బాగున్నారా? ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ యొక్క ప్రత్యేకతను గురించి మనం తెలుసుకుందాం. బైబిల్ గ్రంథము యొక్క ప్రత్యేకత, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద బైబిల్ అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. చాలామందికి ఈ విషయం తెలియకపోవచ్చు, బైబిలు అనేటువంటి మాట ఎలా వచ్చింది, బైబిల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఎలా వ్రాయబడ్డాయి అని కొందరికి తెలుసు, కొందరికి తెలియకపోవచ్చును. తెలిసినా తెలియకపోయినా ఈ సమయంలో బైబిల్ గ్రంథం యొక్క ప్రత్యేకతను గురించి మనము ధ్యానిద్దాం. బైబిల్ అను పదము గ్రీకు భాషలో బిబ్లియాస్ అనే గ్రీకు పదము నుండి వచ్చి ఉన్నది. బిబ్లియాస్ అనగా పుస్తకశాల అని అర్థము, లేక పుస్తకముల యొక్క సముదాయము అని అర్థాన్ని ఇస్తూ ఉన్నాయి. బైబుల్ అన్న మాట గ్రీకులో బహువచనముగా రాయబడింది, కానీ అయితే కొంతకాలమైన తర్వాత లాటిన్ భాషలోనికి ఇది తర్జుమా చేయబడినప్పుడు ఏకవచనముగా మాత్రమే వాడబడింది. క్రీస్తు శకం 150వ సంవత్సరము నుండి బైబుల్ అనేటువంటి పదము వాడుకలోనికి వచ్చింది. బైబిల్ గ్రంథములో మొత్తము 66 పుస్తకాలు ఉన్నవి. పాత నిబంధనలో 39, క్రొత్త నిబంధనలో 27 పుస్తకములు ఉన్నవి. పాత నిబంధనని మనం ఇలాగూ విభజన చేసుకునవచ్చును. ఆది కాండము నుండి ద్వితీయోపదేశ కాండము వరకు ధర్మశాస్త్రము అని పిలువబడుతూ ఉన్నాయి ఈ 5 పుస్తకములను. యెహోషువ నుండి ఎస్తేరు గ్రంథము వరకు చరిత్ర అని పిలువవచ్చును. ఇవి మొత్తము 12 పుస్తకములు. ఏబు నుండి పరమగీతాల వరకు పద్యభాగము, ఇవి 3 పుస్తకములు. యెషయా నుండి మలాకీ వరకు ప్రవచన గ్రంథాలుగా చెప్పబడుతూ ఉన్నాయి, ఇవి మొత్తము 17 పుస్తకములు. అలాగే క్రొత్త నిబంధన భాగానికి వచ్చినప్పుడు కూడా క్రొత్త నిబంధన భాగమును 4 విధాలుగా మనము విభజన చేసుకొనవచ్చును. మత్తయి నుండి యోహాను వరకు సువార్తలు, ఇవి 4 పుస్తకములు. అపోస్తుల కార్యములు చరిత్ర అని చెప్పుకొనవచ్చును, ఇది 1 పుస్తకం. రోమా నుండి యూదా వరకు వ్రాయబడినటువంటి వాటిని పత్రికలని పిలువబడుతున్నాయి, ఇవి 21 పుస్తకములుగా మనం చూస్తాం. ప్రకటన గ్రంథము, ఇది ప్రవచన గ్రంథం, ఒకే పుస్తకముగా మనం పిలువబడుతూ ఉంది. అయితే ఈ యొక్క గ్రంథంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఎవరిని గురించి చెప్పబడుతూ ఉన్నాయని మనము గమనించినట్లయితే, ధర్మశాస్త్రములోనున్నటువంటి విషయాలన్నీ కూడా క్రీస్తు యొక్క పుట్టుకను గూర్చినటువంటి సిద్ధపాటును తెలియజేస్తూ ఉన్నాయి. ధర్మశాస్త్రమును గూర్చినటువంటి పునాది అనేటువంటి విషయాలు మనం చూస్తాం. అయితే చరిత్ర క్రీస్తు యొక్క పుట్టుకను గురించి తెలియజేస్తూ ఉంది. పద్యభాగం అయితే క్రీస్తును గూర్చినటువంటి కోరిక, ప్రవచనము క్రీస్తును గూర్చినటువంటి ఎదురుచూపును తెలియజేస్తూ ఉన్నాయి. సువార్త అయితే క్రీస్తు యొక్క జీవిత చరిత్రను వివరణ చేస్తూ ఉన్నాయి. అపోస్తుల కార్యములైతే క్రీస్తును గూర్చినటువంటి ప్రచారాన్ని తెలియజేస్తూ ఉంది. పత్రికలైతే క్రీస్తును గూర్చినటువంటి అర్థమును ఇస్తూ ఉంది.
ప్రకటన గ్రంథములో మనం గమనించినట్లయితే సమాప్తము క్రీస్తు యొక్క ముగింపులోనే ఉన్నదనేటువంటి విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాయి. పాత నిబంధన ప్రవక్తలు ఇద్దరు క్రీస్తు యొక్క రాక కొరకు ఎదురు చూశారు. వారిలో ఒకరు సిమియోను, రెండవ వారు ఎవరంటే అన్న ప్రవక్తి. బైబిల్ గ్రంథము మనుషుల ఇచ్చను బట్టి లేక మనుషుల యొక్క కోరికలను బట్టి కలిగినది కాదనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. దేవుని యొక్క ప్రేరణ చేత దేవుడు తన యొక్క భక్తులను ఎన్నుకొని పరిశుద్ధాత్మ ద్వారా లేఖనములు కలిగినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. దేవుడు పరిశుద్ధుడు గనుక అందుకే ఈ గ్రంథానికి పరిశుద్ధ గ్రంథం అని కూడా పిలువబడుతూ ఉన్నది. గమనించండి, రెండవ పేతురు పత్రిక 1:20-21 కానీ మనం చూసినట్లయితే, ఒకడు తన ఊహను బట్టి చెప్పుడు చేత లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఎందుకనగా ప్రవచనము ఎప్పుడునో మనుషుల యొక్క ఇచ్చను బట్టి కలుగులేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా అవి కలిగినవనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. దేవుని యొక్క మూలముతో వ్రాయబడినటువంటి మాటలుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకు తెలియచేస్తూ ఉంది. అంతేకాదు 2 తిమోతి 3:16-17 చూసినట్లయితే, లేఖనము దైవావేశం వలన కలిగెను. ఈ మాటను గ్రీకులో ఇలా చెప్పబడింది, థియోఫ్రిస్టస్ అనగా దేవుడు ఊదెను అనే అర్థము, లేదంటే దేవుని యొక్క ఉనికిలో నుండి వచ్చినటువంటి వాక్కులు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. దేవుని యొక్క ఉనికి సర్వమంలో సర్వమును ఎరిగినటువంటి సృష్టికర్త యొక్క ఆయన యొక్క ఉనికిలో నుండి దైవావేశము చేత వ్రాయించబడినటువంటి పవిత్ర గ్రంథమే బైబిల్గా మనం గమనిస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథమును వేరువేరు కాలములలో వ్రాయబడింది. దాదాపుగా 1600 సంవత్సరములు దీన్ని రాయటానికి పట్టింది. క్రీస్తుకు పూర్వము 1450లో భక్తుడైనటువంటి మోషే బైబిల్ వ్రాయటం ప్రారంభం చేశాడు. అయితే చివరిగా ప్రకటన గ్రంథము యోహాను భక్తుడు వ్రాసిది క్రీస్తు శకము 100లో ముగించబడినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వ్యక్తులు రకరకాలైనటువంటి పనులు లేక అనేక విషయాలలో వారు రుచి కలిగినటువంటి వారిని దేవుడు ఎన్నుకొని ఈ గ్రంథాన్ని వారి ద్వారా వ్రాయించారు. బైబిల్ గ్రంథం యొక్క ప్రత్యేకతను దాని కొనసాగింపులోనే ఉన్నట్లుగా మనం గమనిస్తాం. బైబిల్ గ్రంథమును వ్రాయుటకు 60 తరములు పట్టినవి. బైబిల్ గ్రంథము 40 మంది పైగా వ్రాసినట్లుగా మనం గమనిస్తాం. గ్రంథకర్తలు వారి వృత్తులను కానీ మనం చూసినట్లయితే అన్ని రకాల ప్రజలు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడిన వారై దేవుని చేత ఎన్నుకోబడినటువంటి వారి చేత వ్రాయించినటువంటి గ్రంథంగా మనం గమనిస్తాం. బైబిల్ వ్రాసినటువంటి వారిలో రాజులు ఉన్నారు, సైనికులు ఉన్నారు, పశువుల కాపరులు ఉన్నారు, గొర్రెల కాపరులు ఉన్నారు, వైద్యులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, తర్కశాస్త్రజ్ఞులు ఉన్నారు, జాలరులు ఉన్నారు, సంఘ సంస్కర్తలు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. దేవుని యొక్క ప్రేరణతో వీరందరూ కూడా రాయబడినట్లుగా మనం గమనిస్తున్నాం. దావీదును మనం చూసినట్లయితే అతను రాజుగా ఉన్నాడు. యెహోషువను మనం చూస్తే అతను సైనికుడుగా ఉన్నాడు. ఆమోసు పశువుల కాపరి, మోషే దావీదు వీరు గొర్రెల కాపరులుగా ఉన్నారు. లోకా వైద్యుడుగా ఉన్నాడు. అలాగే పేతురు యాహోను యాకోబులను వారు జాలరులుగా ఉన్నారు. పౌలు అయితే గొప్ప వేదాంత పండితుడు. గమాలియేలు పాదముల దగ్గర ధర్మశాస్త్రమును క్షుణ్ణముగా ధ్యానించి అందులో ఉన్న విషయాలను క్షుణ్ణంగా వివరించగలిగినటువంటి
గొప్ప వేదాంతి అయినటువంటి పౌలు గారు కూడా సుమారుగా 21 పత్రికను ఆయన రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా గమనించినట్లయితే సంఘ సంస్కర్తలు ఉన్నారు, నెహెమ్యా, యజ్రా శాస్త్రి, అలాగే మత్తయ, సుంకరి, దానియేలు అయితే రాజకీయ సంబంధమైనటువంటి విధానంలో, యష్యా, ఇరిమియా, ఇజకియా వీరందరూ కూడా ప్రవక్తలు, సొలొమోను అయితే తత్వజ్ఞాన శాస్త్రములను సకల విద్యా ప్రావీణ్యము కలిగినటువంటి గొప్ప రచయితగా ఆయన ఉన్నాడు. ఈ విధంగా బైబిల్ గ్రంథము దాని యొక్క ప్రాముఖ్యతను బట్టి ఇలా దైవావేశము చేత తమ యొక్క దాసులను, భక్తులను ఉపయోగించుకొని వ్రాయబడినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. వాస్తవానికి బైబిల్ గ్రంథం మొదట్లో రాతి పలకల మీద వ్రాసినట్లుగా మనం గమనిస్తాం, తరువాత ఆకుల మీద వ్రాసినట్లుగా మనం చూస్తాం రెండవదిగా. మూడవ స్టెప్లోకి వచ్చేసరికి బైబిల్ సైఫరస్ అనేటువంటి చెట్టు బెరడ నుండి బైబిల్ యొక్క వాక్యాలు వ్రాశారు. సైఫరస్ చెట్టు బెరడు ఎక్కడ ఉంటుంది అంటే నైలు నదీ తీర ప్రాంతంలో పెరిగినటువంటి ఒక గొప్ప జమ్ములాగా ఉన్నటువంటి ఆ చెట్ల బెరడే సైఫరస్ అనేటువంటి ఆ యొక్క చెట్ల యొక్క బెరడులో రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తరువాత జంతు చర్మాల మీద కూడా బైబిల్ గ్రంథాన్ని వ్రాయించడం జరిగింది. క్రమేపీ ఈ యొక్క గ్రంథము కాలక్రమేపీ జరిగిన తరువాత బంక మన్నుతో లేదా నల్ల రేగడి మన్నుతో బాగా కాల్చి ఆ యొక్క పలకల మీద వ్రాయటం అనేటువంటిది జరిగింది. అంతేకాదు ఆదిమ మానవుడు తన జీవనాన్ని కొనసాగించడానికి వెళ్ళినటువంటి ప్రాంతాలలో, కొండ గృహలలో కూడా దైవవాక్యాన్ని ఆ యొక్క మానవుడు రాసుకున్నట్లుగా చరిత్రలో మనం చూస్తూ ఉంటాం. అయితే బైబిల్ గ్రంథంలో మూడు భాషల్లో వ్రాయబడింది. ఒకటి హెబ్రీ భాష, రెండవది గ్రీకు భాష, మూడవది అరామిక్ లేక ఆదిమ కల్దీయుల భాషలో బైబిల్ మొదట వ్రాయబడినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. చూడండి, గమనించినట్లయితే ఈ బైబిల్ గ్రంథమును మూడు ఖండాల్లో వ్రాశారు. ఆసియా ఖండమైనటువంటి యెరూషలేములో, ఆఫ్రికా ఖండమైనటువంటి ఐగుప్తు దేశములోను, ఐరోపా ఖండమైనటువంటి ఏథెన్సు, గ్రీక్ కొరంది పట్టణాల్లో ఈ యొక్క గ్రంథము రాసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. హెబ్రీ భాషలోను, పాత నిబంధన గ్రీకు భాషలోను తర్జుమా చేయుటకై అవసరము ఏర్పడినప్పుడు క్రీస్తుకు పూర్వము 250వ సంవత్సరములో ఐగుప్తి చక్రవర్తి అయినటువంటి ఫిల్డెల్ఫియస్, 70 మంది, టరో ఫిల్డెల్ఫియస్ అతని పేరు, పూర్తి పేరు, 70 మంది యోధా పండితులను పిలిపించి వ్రాయించాడు. వీరిని ఏమంటారంటే సెప్టుజెంట్ అని అంటారు. బైబిల్ గ్రంథం యొక్క ప్రత్యేకత దాని వ్యాపకములోనే ఉన్నది. ఎలాగో బైబిల్ గ్రంథం ప్రత్యేకత అని మనం చూస్తే దాని వ్యాపకాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మన దేశంలో మొదటిగా జాన్ గూటెన్బర్గ్ అనేటువంటి ఆయన అచ్చు యంత్రాన్ని కనుక్కోవటం జరిగింది. ఎప్పుడైతే అచ్చు యంత్రాన్ని కనుగొనబడిందో మొట్టమొదటి శతాబ్దంలో అనగా 1450వ సంవత్సరంలో అచ్చు వేయబడినటువంటి పెద్ద పుస్తకము బైబిల్ గ్రంథం. బైబిల్ సొసైటీ వారు బైబిల్ గ్రంథమును మొట్టమొదట ముద్రించారు. ప్రతి సంవత్సరమును కొన్ని కోట్ల బైబిల్ గ్రంథాలు లేక క్రొత్త నిబంధన సువార్తలు అచ్చు వేయబడుతూనే ఉన్నవి. బైబిల్ గ్రంథము సుమారుగా 3000 భాషల్లోకి తర్జుమా చేయటం జరిగింది. ఒక ప్రత్యేకమైనటువంటి విషయం ఏమిటంటే బైబిల్ గ్రంథమును మన దేశం ఇంగ్లాండ్ దేశము నుండి వచ్చినటువంటి విలియం కేరీ గారు, ఆయన మన దేశానికి వచ్చి మన దేశంలో ఆయన సంస్కృతాన్ని మొదటగా నేర్చుకొని బైబిల్ను మొదటగా సంస్కృతంలోని తర్జుమా చేయటం జరిగింది.
ఆ తదుపరి ఆయన మన భారత దేశ భాషలైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి భాషలైన 14 భాషల్లోనికి బైబిల్ను తర్జుమా చేసినటువంటి గొప్ప మహానుభావుడు విలియం కేరీ గారు. ఈయన సిరంపూర్ ప్రాంతంలో కలకత్తా అనేటువంటి కలకత్తాలోని సిరంపూర్ ప్రాంతంలో ఆయన ఈ కళాశాలను ప్రారంభం చేసి అక్కడ వీటినన్నింటినీ అచ్చువేయించినట్లుగా మనం గమనిస్తాం. అయితే బైబిల్ గ్రంథం యొక్క ప్రత్యేకత దాని భద్రతలోనూ ఉన్నది. ప్రపంచంలో ఎన్నో చరిత్రలను మనం చూస్తూ ఉన్నాం. ప్రపంచ చరిత్రలో మనం చూస్తే రాజులు మారినప్పుడు లేక ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు వాటి యొక్క విధానాలు మారిపోతూ ఉంటాయి. కానీ బైబిల్ గ్రంథము అలా జరగలేదు. ప్రపంచంలో ఎన్నో తుఫానులు యుద్ధాలు వచ్చినప్పుడు కూడా దేవుడు తన యొక్క వాక్యమును భద్రపరుస్తూ వచ్చాడు. ఎందరో మహానుభావులు ఈ గ్రంథాన్ని లేకుండా చేయాలని చూశారు. కానీ అయితే వారే నాశనమైపోయినట్లుగా లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. అనేకమైనటువంటి విషయాలను మనం చూస్తూ ఉంటాం. డయోక్లియస్ క్రీస్తు శకం 303లో డయోక్లీషియస్ అను రోమా చక్రవర్తి పరిపాలన చేసేటువంటి సమయంలో బైబిల్ను నేను లేకుండా సర్వనాశనం చేస్తానని తను శబ్దం చేశాడు. అయితే క్రీస్తు శకం 308లో కాన్స్టంటైన్ నోబుల్ అనేటువంటి ఆయన డయోక్లెస్ మీద యుద్ధం చేసి విజయాన్ని పొంది పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ను ఎక్కువగా ముద్రణ వేయుటకును ప్రచారం చేయుటకును ఆయన అనుమతిని అనుగ్రహించాడు. అంతేకాదు క్రీస్తు శకం 1754లో వోల్టేర్ అనేటువంటి ఫ్రాన్స్ శాస్త్రవేత్త తత్వశాస్త్రజ్ఞుడు ఏమన్నాడు అంటే 100 సంవత్సరాల్లో ప్రపంచం మొత్తం మీద బైబిల్ నేను లేకుండా చేస్తానని శపథం చేశాడు. అయితే కొంతకాలం అయిన తరువాత అతను చనిపోయాడు. బైబిల్ సొసైటీ వారు ఏం చేశారంటే ఫ్రాన్స్ దేశంలోనే వోల్టేర్ యొక్క ఇంటిని బైబిల్ సొసైటీ వారు కొని నేటి వరకు కూడా అక్కడే బైబిల్ను ముద్రను వేయటం జరుగుతూ ఉన్నది. చూడండి, మనం గమనించినట్టయితే ప్రియ దేవుని బిడ్డ, బైబిల్ గ్రంథం అనేది ఒక దైవికమైనటువంటి గ్రంథం. ఏదో ఒక కవిత్వంతోటో ఏదో ఒక కాలవ్యాపులతోటో వ్రాసినటువంటి గ్రంథం కాదని మనం గమనించాలి. ఇంకా చాలా విషయాలు మనం చూసినట్లయితే క్రీస్తు శకం 1947లో మృత సముద్ర తీరంలో కుమ్రాన్ గృహం అనేటువంటిది ఒక దాన్ని మనం చూస్తాం. కుమ్రాన్ అనేటువంటి గృహంలో కొన్ని ఆదిమ ప్రతులు క్రీస్తుకు పూర్వము 200 సంవత్సరంలో వ్రాయబడినటువంటి దేవుని యొక్క వాక్యాలు అక్కడ దొరికినవి. ఇవన్నిటినీ మనం చూసినప్పుడు బైబిల్ గ్రంథము చాలా ప్రాచీనమైనటువంటి గ్రంథము. అది దేవుడే తన యొక్క దాసుల ద్వారా భక్తుల ద్వారా వ్రాయించినటువంటి పవిత్ర పరిశుద్ధమైనటువంటి గ్రంథముగా మనం గమనిస్తున్నాం. ఈ గ్రంథాన్ని చదివిన వారును వినుచున్న వారును గైకొని వారందరూ కూడా ధన్యులని ప్రకటన గ్రంథంలో కూడా వ్రాయబడింది. బైబిల్ గ్రంథాన్ని ఎందరో చింపివేయాలని ప్రయత్నం చేశారు, అయినా కూడా అది ఇంకా దేవుడు అభివృద్ధి చేస్తూనే ఉన్నాడు. ఇది చాలామంది అనుకుంటారు బైబిల్ గ్రంథము అది ఏదో ఒక రకమైనటువంటిది అనుకుంటారు. కాదండి ప్రియ సహోదరి సహోదరుడా, ఇది పాపి అయినటువంటి మానవుడు పరిశుద్ధుడుగా మార్చబడటానికి పవిత్ర జీవితంలో నడవటానికి మార్గాన్ని చూపించేదే బైబిల్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. మోక్షానికి మానవుడు ఎలాగ వెళ్ళాలో మార్గాన్ని చూపించేదే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్గా మనం గమనిస్తాం. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా ప్రభువైనటువంటి యేసు క్రీస్తును గురించినటువంటి పునాదులు, ఆయన యొక్క పుట్టుక,
ఆయన గురించినటువంటి ప్రవచనాలు, ఆయన సర్వ మానవాళి నిమిత్తమై ఆయన ఈ లోకంలో మానవుడిగా పుట్టి అనేకులను రక్షిస్తారనేటువంటి విషయాలను మనం చూస్తాం. అంతేకాకుండా ప్రకటన గ్రంథమైతే ఈ యొక్క లోకం యొక్క ముగింపును గురించి యేసు క్రీస్తు ద్వారా ఈ ముగింపు అంతా ఆయన తప్ప ఇక వేరే వారు లేరు మోక్షానికి నడిపించేవారు అనేటువంటి విషయంతో ప్రకటన గ్రంథం కూడా ముగిస్తూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరుడా, బైబిలు దైవ గ్రంథం, బైబిలు పరిశుద్ధాత్మ చేత నింపబడి రాయించినటువంటి గ్రంథం, బైబిల్ నిన్ను పాపములో నుండి పరిశుద్ధుడిగా నడిపించేటువంటి గ్రంథం. చాలామంది అనుకుంటున్నారు ఇదేదో ఒక మతమని. కాదు, మతము కాదండి, ఇది మంచి మార్గం, మంచిని చూపించేటువంటి ఒక పవిత్రమైనటువంటి పుస్తకమే బైబిల్ అనేటువంటి విషయాన్ని గమనించాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంతవరకు బైబిల్ గ్రంథం యొక్క ప్రత్యేకతను విన్నావు. ఈ విషయాన్ని నీ హృదయంలో ఉంచుకో, ఇతరులకు కూడా పంచుకో. బైబిల్ యొక్క గ్రంథం ఎవరు రాయించారు, ఎలా రాయించారు అనేటువంటి విషయాన్ని దేవుడు ఆయన మాటలను దీవించునుగాక. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరుడా, అమ్మాయా బాగున్నారా? మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. మా అడ్రస్ ఆర్ డానియల్, సుల్తానాబాద్, డోర్ నెంబర్ 31-14-2, 6th లైన్, సుల్తానాబాద్, తెనాలి టు గుంటూరు డిస్ట్రిక్ట్. మా పరిచర్యలు 1 మంత్ బైబిల్ కోర్స్ మీ యొక్క స్థానిక సంఘంలోనే ఏర్పాటు చేయబడుతుంది. 1 ఇయర్ బైబిల్ కోర్స్ మీ స్థానిక సంఘంలోనే ఏర్పాటు చేయబడుతుంది. ఆసక్తి కలిగిన వారు మా యొక్క కాంటాక్ట్ నెంబర్కు ఫోన్ చేసి కానీ మాతో డైరెక్ట్గా కానీ కలిసి మాట్లాడవచ్చు. మా కాంటాక్ట్ నెంబర్ 9885713190. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు మహోన్నతుడు మా తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలైనా. ఇంతవరకు బైబిల్ గ్రంథం యొక్క ప్రత్యేకతను గురించి వినటువంటి మా ప్రియులు వారి కుటుంబాలను ఆశ్రయించి దీవించి నీ కృపలో భద్రపరచమని యేసు క్రీస్తు నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మలను దీవించునుగాక.